రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కళావతి పాలకొండ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్కొండ మండలం వీపీ రాజుపేట గ్రామంలో పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతి డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ జేసీ సుమిత్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ సంస్థలు పాంప్లెట్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పింది చేస్తున్నారన్నారు ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని కరోనా విజృంభిస్తున్న కాలం కష్టకాలంలో ప్రభుత్వం అన్ని అధికారులకు ఎన్ని చర్యలు జాగర్తలు చెబుతున్నా కరోనా విస్తరిస్తుందని అన్నారు పాదయాత్ర సందర్భంగా చూసిన ప్రతి సమస్య పట్ల ఆయన స్పందించిన తీరు చూసినప్పుడు ఒకంత ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ప్రతి వర్గానికి సంబంధించి తాను ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తూ ప్రకటన చేస్తూ ఆ 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ చేసిన సందర్భంలోన మరి सुमित गारु चेप्पाली बिकाज पॉलिटिकल गा सो आ संदर्भंगा नेनु एमनुकुन्नानंटे इन्नि कार्यक्रमालु ई प्रभुत्वं चेयगलदनि मेमु अनुकुन्नां बट मेमंदरं कूडा उन्नाम अनेसि ओक नम्मकंतो मीरु वाटिनि मा दृष्टिकि तीसुकोस्तू वाटिनि मरि ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా చిన్న చిన్న ఏమైనా ఉంటే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కొన్ని సమస్యలు మన గ్రామస్తులు కూడా ఇచ్చారు ఇప్పుడు మీరు కరోనా లోనున్న కష్టకాలంలో ఉన్న మనం కూడా ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను ఎంతో చాలా కరోనా వలన మరి ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వెళ్ళి నుంచి ప్రతి ఒక్క అధికారులు కూడా కష్టపడి శ్రమకొచ్చి మన తలక ఆరోగ్యం పట్ల భద్రత పట్ల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా అధికంగా విస్తరిస్తున్నప్పుడు మరి పని వాళ్ళు మరి కాలువల విషయంలో గాని మంచినీళ్ళ విషయంలో గాని రోడ్ల విషయంలో గాని తర్వాత మనకి చేసే నాయకుడు చేసే అధికార యంత్రాంగం అన్ని నీతులు ఉన్నాయి కాబట్టి దానికి లోటు లేకుండా అన్ని సరిదిద్దుకుంటాం కాబట్టి మీరు అందరూ సహకరించి మాకంటే ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు బాబు గాని మరి శివప్రసాద్ గారు గాని జగదీష్ గారు గాని అందరూ కూడా ప్రకాష్ గారు గాని అందరూ కూడా మాట్లాడారు ఇవన్నీ మనకి త్వరలోనే మనకి కరోనా లేకపోతే అన్ని సక్రంగా జరుగుతాయి మరి రానున్న రోజుల్లో పూర్తిగా మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయని కూడా తెలియజేసుకుంటున్నాను మీకు మరి 4 పేజీలు ఉన్నాయి మన తలక సంక్షేమం కోసం ఎంత చాలా చర్యలు తీసుకుంటున్నారు అవన్నిటిని కూడా సద్వినియోగపరిచే విధంగా రైతు భరోసా కేంద్రం ద్వారా పెద్ద అధికారి ద్వారా రైతు కోసం ఏమేం ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లా బెనిఫిట్ వాళ్ళకి వెళ్ళాలి గ్రామంలో వెళ్ళాలి వాళ్ళకి ఇన్కమ్ సెట్ల పెంచాలి బెనిఫిట్స్ ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి ఏమేం స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఎట్లా వెళ్ళాలి కరప్షన్ తగ్గించేయాలి రెస్పాన్సినెస్ పెంచాలి ఈ ఈ ఈ విషయం గురించి మనకి టైం టు టైం గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మన శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఒక 70